బాలాకోట్లో సైనిక దాడి జరిగిన తర్వాత భారతదేశపు సైనిక దాడి జరిగిన తర్వాత నలభై ఏడు రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మీడియాని ఆ మదర్సా వైపుకి పంపించింది ఇందులో విచిత్రం ఏంటంటే దాడి ఎక్కడ చేశారన్నటువంటి అక్షాంశాలతో సహా ఇచ్చినటువంటి రాడార్ పిక్చర్స్తో సహా ఇచ్చినటువంటి ప్లేస్ కాకుండా ఎక్కడికి తీసుకెళ్ళిందో మాత్రం చెప్పలేదు ఇంకొకటి అదే బోర్డు ఏదైతే గతంలో మసూద్ అజార్ తమ్ముడి పేరుతో ఉందో ఆ బోర్డును ఒకటి అక్కడ ఏర్పాటు చేసి దాని కింద ఒక బోర్డు పెట్టారు ఏమని సెలవులు అప్పటి నుంచి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి సెలవు అక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకపోతే ఆ పక్కన కనీసం గడ్డి నూనె చెట్లే కదా మలిసిన పోయింది అప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ముయ్యాల్సి వచ్చింది ఒకవేళ ముయ్యాలి అనుకుంటే సరే మీడియా అక్కడికి వెళ్ళింది వెళ్ళగానే అక్కడ వీళ్ళందరూ నా ఇది చదువుతున్నారు కురాన్ చదువుతున్నారు మరి ఓ పక్కనేమో స్కూల్ మూసేసి ఉందన్నారు వీళ్ళు కురాన్ చదువుతున్నారు అదేమంటే ట్రైనింగ్ అవుతున్నారు లోకల్ వాళ్ళని వాళ్ళతో మాట్లాడలేదు ఇది ఒక విచిత్రమైనటువంటి లెక్క అది పాత భవనం అనేటువంటిది భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ఇంకోటి ఎవరితో మాట్లాడేయకుండా చేశారు నలభై ఏడు రోజుల పాటు ఎందుకు అక్కడికి రానియలేదు అంటే అక్కడున్న పరిస్థితుల రీత్యా ఎవరున్నారు భారత సైన్యం ఏమన్నా వాకిట్లో దాక్కుని అక్కడ దారిలో వస్తున్న వాళ్ళందని కాల్చిపడేస్తుందా లేదు కదా పాకిస్తాన్ చేతిలోనే ఉంది కదా ఆ ప్రాంతం అంతా మరి ఆ రోజున మొదట వస్తున్నప్పుడు పాత్రికేయులందరినీ ఎందుకు ఆపేసారు రైటర్స్ వాళ్ళని కూడా ఎందుకు పోనీయలేదు అక్కడికి అప్పుడే కనుక ఉండుంటే అప్పుడే తెలిసిపోయేది కదా ఈ లోపు కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని అక్కడ ఇంకొక దాన్ని తయారు చేసుకుని ఇది పాతదయాన్ని భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటి అక్కడ ఇంకోటి ఓకే అదంతా అట్లాగే ఉంది అసలు భారత్ ఏమీ చేయలేదు వెయ్యి కిలోల బాంబులు ఎక్కడ పడ్డాయి అది చూపించాలి కదా విమానం వెళ్ళింది అన్నది ఒప్పుకుంటున్నారు కదా దానికి ప్రతీకారం అనే కదా వచ్చింది బాంబులు ఎక్కడ వేశారు పోని చెట్లే పోయినాయి వెయ్యి కిలోల బాంబులకి చెట్లే పోతాయి అనుకుంటే కనుక వెయ్యి కిలోలు కదా ఒక అరకిలో బాంబు తెచ్చి అదే పక్కనే వేద్దాం లేదా అదే మిలిటరీ స్థావరం మీద వేద్దాం ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కదా అట్లా వేయిచ్చుకుని చూపెట్టచ్చు కదా ఇదిగోండి వాళ్ళు వెహికలోలు బాంబులు అన్నారు వాళ్ళు అరకిలో బాంబు వేశారు మా వెహికల్స్ మీద వేస్తున్నాం అని చెప్పి అరకిలో బాంబు వాళ్ళని వేసుకుంటే తెలుస్తుంది కదా విషయం ఏదో ప్రపంచానికి ఏదో చెప్పబోయి ఏదేదో చేసి చివరికి ఎఫ్ సిక్స్టీన్ విమానం కూలిపోతే అది కాదు అది కాదని చెప్పి మళ్ళీ ఏదో ఒక దిక్కుమాలని పత్రికతో రాయించుకుని మళ్ళీ దాన్ని ఆడిటింగ్ చేయించారు అనేటువంటి కబుర్లు ఒక భారతదేశం దగ్గర గర్వంగా చెప్పుకోగలం మాకు నష్టం జరిగింది మా సైనిక స్థావరానికి దగ్గరలో బాంబులు వేసారు ఒప్పుకున్నాం మీరు ఇక్కడ దాకా వచ్చారని అదే సందర్భంలో మిమ్మల్ని పారిపోయేలా పరిగెత్తిచ్చామని చెప్పుకుంటాం ఎందుకు మీరు మా స్థావరంలో ఒక్కదాన్ని కూడా ఏం చేయలేకపోయారు ఒక్క విమానాన్ని కూడా అదే మేము మీ దగ్గరకు వచ్చి కూల్చామని ఫోటోలు చూపెడుతున్నాం ఆధారాలు చూపెడుతున్నాం రాడార్ లెక్కలు చూపెడుతున్నాం పోనీ ఎఫ్ సిక్స్టీన్ వచ్చినప్పుడు వాళ్ళు వేసినటువంటి అమ్రాన్ క్షిపణుల్ని చూపించాం కదా ఆ ఆధారాలు చూపించాం కదా అమరాన్ పేలగుండ పడిపోయినటువంటి చూపించాం కదా మీరు మేము వేసిన వెహికల్ బాంబుల్ని చూపించండి అవి ఎక్కడ పడిపోయి ఉన్నాయో ఇట్లా పక్కన పడిపోయి భారత్ వేసింది కానీ దాని చేత కాలేదు వాళ్ళ చేత వైఫల్యం వల్ల అదేం జరగలేదని చూపించండి అది ఏమైనా చూపెట్టగలిగారు ఆ బాంబులు ఎక్కడ పడి ఉన్నాయో ఏదేదో సీరంటప్పకాయ లక్ష్మి ఒకటికే కే చేతిలో కాలితే ఇంత వారు ఇది వస్తుంది దానికంటే చెట్టు కూలింది చెట్టు ఆకులు రాలని అంటే వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నటువంటి తరహా అయితే ఇప్పుడు దానికి తాబేదారులుగా తయారైంది సైన్యం ఓ అబద్ధాన్ని ఎన్నిసార్లు కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారో వినడానికి విసుగ్గా ఉన్న ప్రపంచానికి మాత్రం అదే ఉపన్యాసం ఇస్తుంటారు అన్నమాట